ఈరోజు నేను వీడియోలో బ్రెడ్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది క్యారమలైజ్డ్ బ్రెడ్ పుడింగ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికి కావాల్సిన పదార్థాలు 5 బ్రెడ్ స్లైస్లు, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, పాలు 1 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు. సో మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకోండి. నేను ఒక సాస్ పాన్ పెట్టుకున్నాను, అందులో 1/2 కప్పు పంచదార పోసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుందామండి. ఎక్కువ వద్దు, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఒక గరిటెతో ఇలా తిప్పుకుందామండి మనం. ఇది పంచదార కరిగే వరకు మనం ఇలాగా తిప్పుతూనే ఉండాలి. ఇదిగోండి, ఇలాగా మనకి క్యారమలైజ్డ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు దించేసుకుందాం. ఎక్కువ బ్రౌన్ అయితే కూడా అది టేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దించేసుకుని దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా అంచులన్నీ కట్ చేసి నేను ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను. ఇలాగా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలండి. దాన్ని ఒక బౌల్లో వేసుకుంటాను, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక సాస్ ప్యాన్లో 1 1/2 కప్పు పాలు పోసుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం కూడా కలిపేసుకోవాలి బాగా. ఒకసారి మొత్తం కూడా ఇలాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కస్టర్డ్ పౌడర్ చిక్కపడే వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇందులో నేను 1/2 కప్పు పంచదార కూడా కలుపుతున్నాను. ఇలా కలుపుతూ ఉండాలండి. పంచదార కరిగి మనకి కస్టర్డ్ పౌడర్ థిక్గా తయారవుతుంది. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుతూ వాటిని యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేదు అంటే కనుక ఉండలు కట్టేస్తుంది లోపల. వేసినప్పుడల్లా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం దించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనం ఇందాక క్యారమలైజ్డ్ చేసుకున్న
లిక్విడ్ మనం ఒక బాక్స్లో వేసుకున్నాం కదా, అందులో ఈ కస్టర్డ్ పౌడరు బ్రెడ్ క్రమ్స్ కలిపిన ఈ మిశ్రమాన్ని అందులో వేసుకుందాం. ఇలాగ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాగ ఒక కడాయిలో వాటర్ పోసుకొని నేను అది అందులో పెట్టేసుకున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ మనం ఉడికించాలి. ఇలాగ రెడీ అవుతుందండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. చల్లారిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక స్లైసెస్ లాగా కట్ చేసి మీరు తినచ్చు. సో రెడీ అయిపోయింది. మనం ఇది సర్వింగ్ బౌల్లోకి ఇలాగ తీసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోయే స్నాక్ అండి ఇది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.